ముస్లిం సోదరుడు నా దగ్గరికి వచ్చి సార్ ఈ జగన్మోహన్ నమ్మా నేను ఓటేసా రంజాన్ సాక్షిగా చెప్తున్నా నేను ఒకే రోజు 1000 కేజీలు చిక్కన ఆయన కోసరం కొట్టి బండించి అందరికి పంచా ఇప్పుడు నా తప్పు నేను తెలుసుకున్నా అందుకే 50000 రూపాయలు తెలుగుదేశం పార్టీకి ఫండ్ ఇచ్చి నా తప్పు కోసరం క్షమించమని కోరుతున్నాను సార్ ఈ రాష్ట్రం బాగుపడాలంటే మీరే రావాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పని చేసిన వ్యక్తి చెప్పే పరిస్థితికి వచ్చాడు అది ఈ రోజు ఈ రాష్ట్రంలో ఉండే విధానం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా ఈ ముఖ్యమంత్రి జీవితమే ఒక ఫేక్ అబద్ధాల కోరు ఏం తమ్ముళ్ళు స్టిక్కరు మీ ఇల్లు మీద అవునా కాదా మీ ఇంటికి వేరే వాళ్ళు స్టిక్కర్ వేయడానికి అవకాశం ఉందా మీరు అనుమతి ఇవ్వాలా లేదా జగన్మోహన్ ఇంటికి పోయి ఆయన ఇంట్లో స్టిక్కర్ మీ స్టిక్కర్ ఏం ఇస్తాడా ఆయన ఆయన ఇంటి పైన ఏం ఇస్తాడా ఆయన ఇప్పుడు పోలీస్ స్టేషన్ పోయి మన ఫోటో స్టిక్కర్ వేస్తే ఒప్పుకుంటారా పోలీసులు నా ఇంటికి మీరూరే రావడానికి ఇల్లు నాది అనుమతి లేకుండా నా ఇంటికి వచ్చి స్టిక్కర్ వేస్తే కాళ్ళు ఇరగ్గొట్టినా కేసు లేదని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా ఎలక్షన్ కమిషనే చెప్పింది వీళ్ళు రావడానికి ఎన్నికల కమిషన్ చెప్పింది ఎవరైనా ఏ గోడ పైనైనా వాళ్ళ రైటింగ్ రాయాలన్నా వాళ్ళ ఇంటికి ఒక కాగితం కనిపించాలన్నా ఇంటి యజమాని పర్మిషన్ అవసరం ఆ ఇంటి యజమానితో మాట్లాడేయాలి తప్ప ఆయన ఆమోదిస్తే తప్ప వేయడానికి వీలు లేదంటే వైఎస్ఆర్ రౌడీలు దొంగలు నేరస్తులు బెదిరిస్తారా మీరు కబద్దార్ జాగ్రత్తగా ఉండి పాట తీస్తాం నీ ఇల్లు నీకెంత ముఖ్యమో నా ఇల్లు నాకంతే ముఖ్యం నా అనుమతి లేకుండా నా ఇంటికి రావడానికి కూడా లోపలికి రావడానికి కూడా నీకు హక్కు లేదని మరొక్కసారి హెచ్చరిస్తున్నా తమ్ముళ్ళు మీ పట్టాదారు పాసుబుక్ మీ తండ్రి ఇచ్చిన ఆస్తి మీ తాత ముత్తాతల ఆస్తి దానిపైన ఆయన ఫోటో వేసుకుంటాడంట భూమి నీది సర్వే నెంబర్ల పైన ఫోటో ఎవరిది జగంది అంటే నీ పొలం దగ్గర పోయినప్పుడు కూడా ఆ శనీశుడిని చూస్తానే ఉండాలి అందుకే నేను ఒకటే మీకు చెప్తున్నా కోడి కత్తి డ్రామా చూశారు పింక్ డైమండ్ చూశారు ఇంకోపక్క వివేక హత్య చూశారు ఇంకా నమ్మతారు తమ్ముళ్ళు మీరు అవునా కాదా కొంతమంది వైఎస్ఆర్ కాంగ్రెస్ నాయకులు సిగ్గు కూడా లేకుండా మన పార్టీ ఎంబ్లం వెనకాన పెట్టుకుని తెలుగుదేశం పార్టీ తిట్టినట్టు వాళ్ళు తిడుతూ ప్రజల్లో విద్వేషాలు కల్పించాలనుకుంటున్నారంటే ఏమనాలా వీళ్ళు అంటున్నా అందుకే నేను ఒకటే చెప్తున్నాను మీకు జగన్ పని అయిపోయింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలవకూడదు గెలవదు ఈరోజు ఇక్కడికి వస్తే నేను ఇప్పుడే చెప్పాను వెలుగొండ ప్రాజెక్ట్ ని గంగలో కలిపారు వస్తానే దీన్ని పూర్తి చేస్తాం ఇంకో పక్కన మీరు ఒకసారి చూస్తే దోనకొండ ప్రాంతంలో భూములు ఉన్నాయి ఇక్కడంతా మంచి ఇండస్ట్రియల్ జోన్ తేవాలనుకున్నాను ఎంత దుర్మార్గుడంటే ఈ ముఖ్యమంత్రిని ఒకసారి మీరు గుర్తుపెట్టుకోవాల్సింది నేను అమరావతి నుంచి అనంతపూర్ వరకు ఒక ఎక్స్ప్రెస్ వే రావాలని సర్వే అన్ని పూర్తి చేశాను అది వచ్చుంటే గిద్దలూరు నుంచి బెంగళూరుకు కానీ అదే మరి అమరావతికి కానీ 2-3 గంటల్లో మీరు వెళ్ళిపోయేవాళ్ళు ఆ రోడ్డు ఏం చేశారంటే నేషనల్ హైవేని నేరుగా మార్చి పులివెందలకు తీసిపోయి అక్కడి నుంచి బెంగళూరుకు పంపించి
ఈ ప్రాంతానికి అన్యాయం చేసిన వ్యక్తి ఈ జగన్మోహన్ రెడ్డి అని చెప్పుకోవడానికి మీకు తెలియజేస్తున్నా. అర్థమైందా మీకు? అమరావతి అనంతపూర్ ఎక్స్ప్రెస్ వే వయా గిద్దలూరు పోయేది, ఇప్పుడు పుణ్యం కట్టుకున్న వ్యక్తి